నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నావని ఎగతాళి చేస్తూ ఉంటారు. గట్టిగా గోల చేస్తే కాకిలా అరుస్తున్నావు అని అన ఆట పట్టిస్తారు. కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం? దీని గురించి ఎవరికీ కూడా సరైన అవగాహన లేదు. జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక నమ్మకాలు ఆధారపడి ఉన్నాయి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరికొన్ని వస్తువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అలాగే కాకి గురించి కూడా చాలానే ఉన్నాయి. మన పూర్వీకుల ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉందని అది విశ్వసిస్తారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. మనం బయటకు వెళ్ళేప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతం చేస్తుందని సంకేతం. బయటకు వెళ్ళేటప్పుడు నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి నిల్చున్నట్టు చూస్తే ధనవంతులవుతారని, నోటితో కాకి ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం. అదే కాకి మాంసం ముక్కను పట్టుకెళ్తూ కింద ఏ వ్యక్తి పనైనా పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది. కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకులన్నీ ఒక సామూహికంగా ఏర్పడి ఒక స్థలం వైపు కూర్చొని అరిస్తే ఆ స్థల యజమాని కానీ లేదా ఆ చుట్టుపక్కల ఉన్నవారు సమస్యల్లో పడుతూ ఉంటారు. ఒక వ్యక్తి తన మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. కాకి మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కూర్చుంటే భర్త సమస్యల్లో పడతారనే సంకేతం. సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం చూస్తే ధనలాభం కలుగుతుంది. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఎవరో వ్యక్తి మరణించబోతున్నారని సంకేతం. ఇంటి దగ్గర గోడపై కాకి వాలి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ కాకి బంధువులు వస్తే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికే ఉంది. అలాగే కాకి తలను తాకితే దోషమని చాలామంది భయపడతారు. మూఢనమ్మకాల వాస్తవాల అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరి నమ్మకాలు వారివే అని చెప్పుకోవాలి. కాబట్టి కొన్ని కొన్ని సంకేతాలను మనం నమ్మాలి, కొన్ని కొన్నిటిని మనం విశ్వసించకపోయినా పర్వాలేదు. అదేవిధంగా కాకి విషయంలో చాలా విషయాలు నమ్మదగినవే అని మన పురాణాలలో అదేవిధంగా మన పెద్దలు చెప్తారు.